సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం రెండవ రోజు కొనసాగుతుంది. ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చిస్తుంది. మరి ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం సాగుబడి, సాగు విస్తీర్ణం పెంపు తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రగతి భవన్ వద్ద ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా శంకర్పేటకు చెందిన మొయినుద్దీన్ అనే వ్యక్తి తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం రెండవ రోజు కొనసాగుతుంది. ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చిస్తుంది. ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. గత సంవత్సర కాలంగా మరి వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం సాగుబడి, సాగు విస్తీర్ణం పెంపు తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎటర్ నేతాజీ నడి తెలుసుకుందాం. నేతాజీ, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వానాకాలం పంటలకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పూర్తి నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందించారు. గత సంవత్సరం చూస్తే 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా చెప్పారు. అలానే ప్రస్తుతం వానాకాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నట్టుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వానాకాలంలో 1 కోటి 40 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారన్నట్టుగా ఒక నివేదిక అయితే వచ్చింది. దానికి సంబంధించి కూడా అందరికీ, రైతులందరికీ ఇటు పంట పెట్టుబడి సాయంతో పాటు ఏమేమి కావాలో, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్ని అందుబాటులో ఉంచాల్సిందిగా కేబినెట్ ఆదేశించింది. అలానే 2022-23 సంవత్సరంలో ఆయిల్ పాముని ప్రోత్సహించాలన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మొత్తం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ని సాగు చేయాలి. ఎవరైతే ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు ఉంటారో వాళ్ళకి ఎకరాకు మొదటి సంవత్సరం వచ్చి 26,000, రెండవ సంవత్సరం 5,000, మూడవ సంవత్సరం 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహం కింద సబ్సిడీని అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా ఒక మేజర్ నిర్ణయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మేజర్ డిసిషన్ ఇది. ఇక ఏదైతే దీనికి సంబంధించి ఈ ఆయిల్ పామ్ సాగు ఉందో ఆ విషయంలో రైతులను అందరినీ కూడా అటువైపు మలచాలన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాని మీదే ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, అటు కోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ కావచ్చు, అలానే ఆర్డీఎస్, ఈ అన్నిటిపైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణానదిపైన చేపట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తెలంగాణ తమ హక్కులను కాలరాస్తూ అన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ నీటిని వాడేసుకుంటుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో
ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇటు ఆర్డీఎస్ కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, వీటన్నిటిని చేపట్టింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం దానిపైన చర్చ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.